सो यस हेलो एवरीवन वेलकम टू माय चैनल कालोजी नारायण हेल्थ यूनिवर्सिटी मन की बीएससी नर्सिंग अदे विधि पोस्ट बीएससी नर्सिंग संबंधी और टू अपडेट्स मन की रिलीज़ चेयर जरिए जस्ट इपड़े सो इन वाट चुदा असल अपडेट इच्छार एने वेबसाइट इक व्यू आल कदा दीनमीद क्लिक इक चूसार जस्ट इंत मन की अपडेट्स अने रिलीज़ जरिए एम ले बीएससी नर्सिंग फोर इयर्स अदे विधि पोस्ट बीएससी नर्सिंग की एवरते अल्लाईसो एवर पीडब्ल्यू कैटगरी स्टूडेंट्स वाल लिस्ट अने की रिलीज़ जरिए इप्ड इन डीटेल चूदा सो इदे आस्ट अन्ट बीएससी नर्सिंग अदे विधि पोस्ट बीएससी नर्सिंग संबंधी एवरते पीडब्ल्यू कैटगरी सेलैक्टारो वाल लिस्ट टोटल 33 मेंबर्स मन की सेलैक्ट जरिए दांट पोस्ट बीएससी नर्सिंग की 5 मेंबर्स अदे विधि रिमेनिंग अटे इंको 28 मेंबर्स मन की बीएससी नर्सिंग फोर इयर्स कोर्स सेलैक्ट जरिए बट इंदोरते नॉट एलिजिबल जरिए सो ई विषय गुर्तपेको यह 32 मेंबर्स एवरते सो वील्ता नेक्स्ट एम चेयलने चूदा इकड़े वाल क्लियर कट चम जरिए सो नोटिफिकेशन ऑफ द शेड्यूल ऑफ असाइनमेंट बाय मेडिकल बोर्ड फॉर एप्लिकेंट अंडर पर्सन विद डिसेबल कैटेगरी 33 मेंबर्स एवरते सो वील्ता सॉरी 32 कदा नॉट एलिजिबल अयारो सो 32 मेंबर्स एवरते वाला यूनिवर्सिटी मन की मेडिकल बोर्ड उ वाल दर अटेंड अव्वालन्नमाट सो अदि ए रोज एप्पुडने चूद्दाम सो मन की केएनआर यूनिवर्सिटी ऑफ हेल्थ साइंसेस ऑन 21st అంటే ఇవాల 18th కదా ఇంకొక 3 డేస్ లో మనము ఈ యొక్క యూనివర్సిటీకి అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది 21st 10 2024 మార్నింగ్ 9 AM కల్లా మీరు ఆ యొక్క యూనివర్సిటీలో ఉండాలన్నమాట అడ్రస్ కూడా ఇచ్చారు వెన్యూ సో సెమినార్ హాల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ బి సైడ్ ఆర్థోపెడిక్ వార్డ్ MGM హాస్పిటల్ వరంగల్ ఇక్కడ మీరు రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఫినిష్ అయిపోయి మిమ్మల్ని సెలెక్ట్ చేసి లిస్ట్ ఇస్తారన్నమాట అంటే ఒక 32 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఎవరికైతే అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకున్నారో సో వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క లిస్ట్ అనేది ఇస్తారనమాట ఇది ప్రొఫెషనల్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో పీడబ్ల్యూ కేటగిరీలో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది మళ్ళీ యూనివర్సిటీ వాళ్ళు వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది సో ఇదన్నమాట ఇక్కడ మనకి నోట్ అని ఇచ్చారు దీని యొక్క 3 పాయింట్స్ అనేది చూద్దాం ఫస్ట్ చూద్దాం క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఎవాల్యుయేటెడ్ బై ద మెడికల్ బోర్డ్ ఆఫ్ MBBS BDS అడ్మిషన్ నీడ్ నాట్ టు రిపోర్ట్ అగైన్ ఎవరైతే ఆల్రెడీ MBBS సంబంధించి కానీ BDS సంబంధించి కానీ ఆల్రెడీ ఈ యొక్క మెడికల్ బోర్డు ఉంది కదా దీని ముందు కనుక ఇంతకుముందే మీరు రిపోర్ట్ చేస్తే కనుక వాళ్ళు మళ్ళీ రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత క్యాండిడేట్ హ్యావ్ టు రిపోర్ట్ బై 9 AM యాజ్ పర్ ద అబౌవ్ షెడ్యూల్ అకౌంట్ బై ద పేరెంట్స్ గార్డెన్ వితౌట్ ఫెయిల్ సో ఖచ్చితంగా మీరు 9 AM కల్లా రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది విత్ పేరెంట్స్ లేదా గార్డియన్ తోటి ఖచ్చితంగా మీ యొక్క పేరెంట్స్ని లేదా గార్డియన్స్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది యూనివర్సిటీకి సో థర్డ్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ రిక్వైరింగ్ అసైన్మెంట్ బై ద ఫర్దర్ ఎవల్యూషన్ ఎగ్జాంపుల్ హెమటాలజీ నెఫ్రాలజీ ఆప్థమాలజీ ఈఎన్టీ ఇట్ ఇస్ సో ఈ యొక్క మెడికల్ బోర్డు ఆ రోజే కాకుండా ఇన్ కేసు రిక్వైర్మెంట్ ఉంటే కనుక మళ్ళీ హెమటాలజీకి సంబంధించి కానీ న్యూరాలజీ అంటే ఆప్థమాలజీ ఈఎన్టీకి సంబంధించినటువంటి ఏవైతే టెస్టులు ఉన్నాయో సో వాటికి సంబంధించి మళ్ళీ మీరు అటెండ్ అవ్వాలి అంటే మళ్ళీ మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైతే అటెండ్ అవ్వాలో వాళ్ళ యొక్క వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు మళ్ళీ మీరు ఈ డిపార్ట్మెంట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ఇది వచ్చినటువంటి అప్డేట్ అన్నమాట ఈ యొక్క 32 మెంబర్స్లో ఈ యొక్క మెడికల్ బోర్డులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అంటే సెలెక్షన్ చేశారో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది మళ్ళీ మనకి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది ఆ ఇచ్చినటువంటి లిస్ట్ ఉన్నారు కదా వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అనమాట సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి సో ఎవరైతే మళ్ళీ మనకి ఎలిజిబుల్ లిస్టు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇది పీడబ్ల్యూస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట యాజ్ సూన్ మనకి ఈ యొక్క ఏదైతే ప్రొఫెషనల్ మెరిట్ లిస్టు అండ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఉంది కదా నార్మల్ పీపుల్ది ఆ యొక్క లిస్ట్ కూడా మనకి యాజ్ సూన్ రాబోతుంది సో గుర్తుపెట్టుకోండి అందరూ సో ఇది వీడియో థ్యాంక్ యూ సో మచ్